జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయి అందరికి నమస్కారం. ఈరోజు మన సుందమ్మ కౌన్సిలర్ వార్డులో దాదాపుగా గడప గడప 40 లక్షలు వచ్చింది. ఆ 40 లక్షల్లోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చాలా ఏండ్లుగా ఈ రోడ్డు ఎప్పుడు కూడా ఎవరు కూడా వేయలేని పరిస్థితి. చాలా సార్లు నా దృష్టి కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. నేను కూడా 2-3 సార్లు టెండర్లు పిలిచారు కానీ ఎవరు దీన్ని రోడ్ వేయలేని పరిస్థితి. ఎందుకో కానీ మళ్ళీ క్యాన్సిల్ అయినాయి. ఈసారి మళ్ళా రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు కూడా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ ద్వారా రోడ్లు 2 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. మా రోడ్డు ఒకటే వేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి బాధపడేవాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఈరోజు కనపడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. అంటే బడ్జెట్ని బట్టి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత ఈరోజు గడప గడప తిరిగిన తర్వాత వచ్చే సచివాలయానికి వచ్చే 40 లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా ఎంతమంది విమర్శలు చేసినా దాని గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు. మేమేదో ప్రజలకు తెలుసుకుంటే చాలు. మేమేమనేది ప్రజలు తెలుసుకుంటే చాలే కానీ అంతేగాని ఎవరో విమర్శలు చేస్తా అని చెప్పేసి ప్రతి విమర్శలు చేసుకుంటూ పోయే టైం కూడా మాకు లేదు. ఏదున్నా మేము చేయాలని తలంపుతో వచ్చా చేస్తాం, చేసి వచ్చేస్తాం, సంతోషపడతా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి సంతోషం అలా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 2 డేస్లో కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. నమస్కారం.